హాయ్ అండి నమస్తే కలెక్టర్ కృష్ణమోహన్ తరువాయి భాగం ఆ రోజు రాము కాలేజీకి వెళ్లనని ఇంట్లోనే ఉండిపోయాడు ఎవరు ఎంత అడిగినా కారణం చెప్పలేదు శేఖర్ ఆఫీస్ నుండి వస్తూనే రాము కాలేజీకి వెళ్ళలేదు అని నుంచి కాలేజీకి వెళ్ళాలని అంటున్నాడని తల్లి చెప్పగా విన్నాడు విని మౌనంగా ఊరుకున్నాడు తల్లి ఇచ్చిన కాఫీ తాగి కూర్చున్నాడు తల్లి వంటగదిలో ఉంది శేఖర్ తమ్ముణ్ణి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకున్నాడు ఏమిటి కాలేజీకి వెళ్ళను అన్నావట అవును తల వంచుకుని మెల్లగా చెప్పాడు ఎందుకని పరీక్షల ముందు మానేయటం ఏమిటి ఇహ నాకు చదవడం ఇష్టం లేదు నీకు చదవడం ఇష్టం లేకపోతే పరీక్షలయ్యాక మానయ్యి సరిగ్గా మధ్యలో మానేయటం ఏమిటి నీ చవితికి ఉద్యోగం కూడా రాదు రామం మాట్లాడలేదు తల వంచుకుని కూర్చున్నాడు రాము అసలు ఏం జరిగింది నాతో చెప్పు కాలేజీ ఎందుకు మానేసినట్టు నువ్వు నన్ను చూసి అంతా నవ్వుతున్నారన్నయ్య నవ్వుతున్నారా ఎందుకు అక్కయ్య వెళ్ళిపోయింది అని రాము అతను గాఢంగా నిట్టూచ్చాడు కళ్ళల్లో బాధ కొట్టొచ్చినట్టుగా కనిపించసాగింది ఒక క్షణం అతను ఏమీ మాట్లాడలేకపోయాడు రాము ఈ లోకం తీరు అంతేరా నవ్వినవాణ్ణి చూసి ఏడుస్తుంది ఏడ్చేవాళ్ళని చూసి నవ్వుతుంది అది మనం పట్టించుకోకూడదరా మనల్ని కానట్టుగా తల వంచుకుని ముందుకు నడిచిపోవడమే ఉత్తము అది కాదన్నయ్య అంటూ ఏదో చెప్పబోయాడు రాము నాకు తెలుసు రాము నన్ను చూసి చాటుగా ఎలాగే నవ్వుకుంటున్నారు రోజులు బాగుండకపోతే తాడే పామై కరుస్తుంది మన రోజులు అలాంటివి నేను ఆఫీస్కి వెళ్ళొస్తుంటే ఎన్నో మాటలు వింటున్నాను ఈ చెవిని విని ఆ చెవిని వదిలిపెట్టేయడం తప్పడం లేదు నువ్వు చదువుకుంటున్నావు కాబట్టి కాలేజీ మానేస్తానని ఇక చదవనని తేలిగ్గా చెప్పగలవు నేను ఉద్యోగం చేస్తున్నాను నేను చేయకపోతే ఇల్లు గడవదు జీతం లేకపోతే మన పొట్టలు నిండవు మన పరిస్థితి అటువంటిది అన్ని అవమానాలు సహించి భరించి నేను ఆఫీస్కి వెళ్ళక తప్పడం లేదు ఎందుకు ఎవరి కోసం మీకోసం ఈ ఇంటి కోసం ఇప్పుడు చెప్పురాము అన్నాడు ఆవేశంగా అన్నయ్య రాము బీఏలు ఎంఏలు చదివిన వాళ్ళకి ఉద్యోగాలు లేవు నీ ఈ చదువు మధ్యలో ఆపేస్తే ఇహ నీకు ఉద్యోగం వస్తుంది రాము మనం ఏదైనా పనిచేసేటప్పుడు అన్నీ ఆలోచించుకోవాలిరా ఇప్పుడు చెప్పు నువ్వు కాలేజీ మానేస్తావా అన్నాడు తమ్ముడు భుజాలు పట్టి ఊపుతూ రాము తప్పు చేసిన వాడిలా తలవంచుకున్నాడు రాము కష్టాలు కలకాలం ఉండవురా మనకి మంచి రోజులు వస్తాయి ఈనాడు మనల్ని చూసి చేసి నవ్విన వాళ్లే రేపు మనల్ని చూసి పొగుడుతారా అక్కయ్య బ్రతికే ఉంది అని నా నమ్మకం చందన ఏనాటికి తప్పు చేయలేదని ఎందుకో నా మనసు గట్టిగా చెబుతుంది చందన తప్పక వస్తుంది రాము అది మళ్ళీ ఈ ఇంట్లో కాలుపెట్టినరోజున మళ్లీ అందరినోళ్లు బంద్ అయిపోతాయి ఎప్పుడూ చీకటే ఉండిపోదు చీకటి వెనకే వెన్నెలా వస్తుంది అన్నాడు తమ్ముడికి ధైర్యాన్ని నూరిపోస్తూ అన్నయ్య అతను సంతోషంగా చూశాడు నిజం రామం అన్నయ్య నేను ఇంకెప్పుడు చదువు మానేస్తాను అని అనను నీ మాట తప్పక వింటాను నిజంగా అక్కయ్య తిరిగి వస్తుంది అని నువ్వు చెప్పిన మాటతో నాకు వెయ్యి ఏనుగుల బలం వచ్చింది ఎవరు ఏదన్నా ఎందరూ అవమానించినా నేను లెక్క చేయక అక్కయ్య రాక కోసం ఎదురుచూస్తానన్నయ్య తమ్ముడి భుజం మెల్లగా తట్టాడు రాము అక్కడి నుండి వెళ్ళిపోయాక శేఖర్ గాఢంగా నిట్టూర్చాడు తమ్ముడికైతే తన ధైర్యం చెప్పగలిగాడు మరి తనకు ఎవరు ధైర్యం చెబుతారు చందన వస్తుంది అని చెప్పాడు నిజంగా తన బ్రతికిదే వస్తుంది గానీ ఆమె ఈ లోకాన్నే విడిచి వెళ్ళిపోతే ఆ ఆలోచన రాగానే అతని కళ్ళ నుండి కన్నీటి బిందువులు రాలిపడ్డాయి నాలుగు రోజుల తర్వాత శేఖర్ అప్పుడే ఆఫీస్ నుండి వచ్చి కూర్చున్నాడు కామేశం సైకిల్ మీద వచ్చాడు వచ్చి రావడంతోనే బావగారు అంటూ కంగారుగా పిలుస్తూ లోపలికొచ్చాడు ఏమిటి ఏమైంది అన్నట్టు శేఖర్ అతని వైపు చూశాడు బావగారు వదినగారు కనిపించారు అన్నాడతను సైకిల్ మీద త్వరగా రావడంతో ఆయాసపడుతున్నట్టుగా చెప్పసాగాడు ఏమిటి చంద్ర కనిపించిందా ఎప్పుడు ఎక్కడా శేఖర్ ఆత్రుతగా అడుగుతూ కుర్చీలో నుండి చటుక్కున లేచి నిలబడ్డాడు ఇప్పుడే నేను ఆఫీస్ నుంచి వస్తుంటే నిజంగానా నిజంగా బావుగారు ఆమెతో ఇద్దరు ఆడవాళ్లు కూడా ఉన్నారు కారులో నుండి దిగారు ముగ్గురు బట్టర్ షాపులోకి వెళ్లడం నేను కళ్లారా చూశాను శేఖర్ అతని మాటలు వింటూనే అనుమానం వచ్చింది నిజంగా ఆమె చందనేనా బాగా చూశారా నిజంగా కాకపోతే ఆమె మునపటి చందనాదేవి కాదు ఖరీదైన బట్టలు వస్తువులతో చాలా మారిపోయింది ఒకవేళ మనిషిని పోలిన మనుషులుంటారేమో గాని నా నమ్మకం ఆమె చందనాదేవే అని శేఖర్ సేపు ఆలోచించి వెంటనే కామేశం సైకిల్ తీసుకుని అతను చెప్పిన బట్టల షాపుకి బయలుదేరాడు అతని బుర్రలో రకరకాల ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి నిజంగా చందనే కనిపించిందా లేక చందన పోలికలు కలిగి ఉన్న మరో అమ్మాయా ఇల్లు విడిచి వెళ్లిపోయిన చందనకి ఎవరితో పరిచయం అయి ఉంటుంది వాళ్ళు ఎవరు అతనికి తల వేడెక్కిపోసాగింది చందనను చూస్తే గాని అతనికి ఆ క్షణంలో ప్రాణం నిలిచేటట్టు లేదు సైకిల్ స్పీడ్గా తొక్కసాగాడు అతనికి రోడ్డు మీద బస్సులు కారులు ఏమీ కనిపించడం లేదు సైకిల్ ఇంకా స్పీడ్గా పోనిస్తున్నాడు పక్క నుండి వస్తున్న లారీ అతని కళ్లకు కనిపించలేదు అతని కళ్లల్లో చందనే కనిపించసాగింది అంతే అతనికి ఆ తరువాత ఏం జరిగింది తెలియలేదు లారీ సైకిల్ని గుద్దేసింది సైకిల్ మీద మనిషి త్రుళ్ళి దూరంగా పడిపోయాడు అతని ఒళ్ళు రక్తంతో తడిసిపోయింది యాక్సిడెంట్ అయింది అని జనం ఒక్కొక్కరు పరుగులు పెట్టారు కమలమ్మ కల్పన చందన షాపు నుండి ఇంటికొచ్చారు వాళ్ల ముగ్గురిని చూసి కూడా తాతగారు మౌనంగానే కూర్చున్నారు కమలమ్మ తండ్రి దగ్గరకు వెళ్లి నాన్న చందనకి పట్టు చీరలు తీశాను చూడు అంటూ చీరలు ఒక్కొక్కటి తీసి చూపించసాగింది తాతగారు చూసి బాగున్నాయి అన్నారు ముక్తసరిగా చందన ఆ బట్టలవి తనకు కానట్టు మౌనంగా తన గదిలోకి వెళ్లిపోయింది కృష్ణమోహన్ నాలుగు రోజులుగా ఆ ఇంటికి రావడం లేదు అతని కోసం చందన ప్రతిరోజు ప్రతీక్షణం ఎదురు ఎదురుచూస్తుంది తనకు కిషోర్తో పెళ్లి నిశ్చయమైన దగ్గర నుంచి అతన్ని కలుసుకుని మాట్లాడాలి అని ఎదురుచూస్తుంది తాతగారు మునిపటిలా ఉత్సాహంగా లేరు చందనతో ఒంటరిగా కాసేపు మాట్లాడదామంటే కూడా ఎవరో ఒకరు ఉండడంతో మాట్లాడాలంటేనే కుదరడం లేదు ఆ రాత్రి భోజనాల దగ్గర కమలమ్మ కొడుకు చెప్పింది చందనకి కల్పనకి బట్టలు తీసినట్లు కిషోర్ కనుబొమ్మను ముడివేసి బట్టలు అంటే చీరలా అన్నాడు ముఖం అదోలా పెట్టి అవునరా చందనికి పట్టు చీరలు కల్పనకి మంచి ప్యాంట్లు షర్ట్లు తీసుకుంది ఏమిటి మమ్మీ చందన చీరలు కట్టుకుంటుందా ఆశ్చర్యంగా అడిగాడు అదేమిట్రా చీరలు కట్టుకోక అందావిడ వింతగా చూస్తూ తాతగారు చందన అర్థం కానట్లు చూడసాగారు ఆ తల్లి కొడుకుల వైపు ఏమిటి మమ్మీ నువ్వు కూడా నా కాబోయే భార్య నాయనమ్మలా చీరలు కట్టుకుని కూర్చుంటుందా ప్యాంటు కమీజులు మ్యాక్సీలు వేసుకుని చాలా ఫ్యాషన్గా ఉండాలి చీరలు కట్టుకుంటే బొంబాయిలో నా ఫ్రెండ్స్ అంతా నవ్వరు కమలమ్మ కొడుకు మాటలకు ముసిముసిగా నవ్వింది చందనికి ఒక్కసారిగా తల తిరిగిపోయింది విదేశీయులు సైతం మన హిందూ ఆచారాన్ని కట్టుబొట్టుని మెచ్చుకుంటుంటే స్వదేశీయులు మన ఆచారాలనే అసహించుకుంటున్నారు ఎంత సిగ్గుపడవలసిన విషయం ఆమె బరువుగా నెట్టూచింది బాబూ మేము ఏదో పాతకాలపు వాళ్ళం మాకు తెలీదు రేపు నేను డబ్బులిస్తాను నీ భార్యను తీసుకువెళ్ళి ఎలాంటి బట్టలు కొంటావో కొను నేను వద్దంటానా అందావిడ కిషోర్ వైపు నవ్వుతూ చూశాడు చందనకి ఆ నవ్వు చూస్తుంటే కంపరంగా అనిపించసాగింది తాతగారు విని వినట్టు మౌనంగా భోజనం చేయసాగారు మర్నాడు చందన తన గదిలో కూర్చుని జాకెట్ హుక్స్ పెట్టుకుంటుంది కిషోర్ చందన గదిలోకి ప్రవేశించాడు గమ్మం వద్ద అలకిడి అవడంతో తలతిప్పి చూసింది అతను అలా రావడంతో కాస్త భయంగా లేచి నిలబడింది చందన మనం షాపుకు వెళ్దాం పదా అన్నాడు ఆమెకు దగ్గరగా వచ్చి నిలబడుతూ ఎందుకు అన్నట్టు చూసింది అతని వైపు ఏమిటి అలా చూస్తావేమిటి నీకే చెబుతున్నాను మనం రెండు రోజుల్లో బొంబాయి వెళ్తున్నాం నువ్వు ఇలా చీరతోనే బొంబాయి వస్తే అంతా నవ్వరు నా కాబోయే భార్య ఇలా చీరలో ఉంటే ఏం బాగుంటుంది నువ్వు బెల్ బాటమ్స్ కమీజులు సల్వార్ కమీజులు ఇలాంటివి వేసుకోవాలి పద టైం లేదు ఆమెను తొందర పెట్టేశాడు చందన క్షణం మతిపోయిన దానిలా చూడసాగింది తను చీర కట్టుకుంటే ఇతని ఫ్రెండ్స్ అంతా నవ్వుతారా అని ఆలోచిస్తున్న ఆమె ఓహో అంటున్న అతని వైపు చూసింది అతను కుడి నుదురు కొట్టుకుంటూ ఆమె కురుల వైపు చూశాడు బాగా పొడవుగా ఉన్న ఆ కుర్రలు మోకాలి దాకా ఉన్నాయి చందన జడాకోకుండా రిబ్బన్ వేసి కట్టుకుంది ఓహో నీకు ఎంత చెప్పినా అంతే కదా ఈ జుట్టేమిటి ముఖానికి అంత పెద్ద బొట్టేమిటి నాజుగ్గా బంగారు బొమ్మలా ఉన్న నువ్వు బాబ్డే చేయించుకుంటే ఎంత బాగుంటుంది అంటూ అక్కడ ఉన్న కత్తిర అందుకుని ఆమె అందుకున్నాడు ఆమె జుత్తు కత్తిరించడానికి అతను అలా ఒక్కసారి దగ్గరకు లాక్కోగానే బెత్తరపోయిన ఆమెకు అతను ఏం చేయబోతున్నాడో తెలుసుకున్న వెంటనే కెవ్వున కాకేసింది అతను ఆమెను వదల్లేదు హుష్ ఏమిటో అరుపులు అంటూ ఆమె కుర్రలను చేతికి దొరకబుచ్చుకున్నాడు వదలండి మీకు పుణ్యం ఉంటుంది నా జుట్టు కత్తిరించుకోవడం నాకు ఇష్టం లేదు అంది బ్రతిమలాడుకుంటున్నట్టుగా అతను వినలేదు ఆమె జుట్టు కత్తిరించడానికి సిద్ధపడ్డాడు అతని పట్టు విడిపించుకోవడానికి అన్నట్టు ఆ చేతుల్ని బలంగా గెంటేయిపోయింది ఆమె చేతిలో సూది ఉందన్న సంగతి ఇద్దరూ మర్చిపోయారు ఆ గెంటడంలో ఆ సూది అతని చేతి మీద కసుక్కును గుచ్చుకుంది అబ్బా అంటూ అతను చేతిలో కత్తెరను కింద పడేసి సూది గుచ్చుకున్న చోట పట్టుకున్నాడు అతడు తనను వదిలేయటంతో ఆమె పరుగును బయటకు వెళ్లిపోయింది తాతగారు తాతగారు కంగారుగా గాబరాగా పిలుస్తూ ఆయన గదిలోకి వెళ్ళింది ఏమిటమ్మా ఏమైంది ఎందుక కంగారు భగవద్గీత చదువుతున్న ఆయన తలెత్తి వైపు చూశారు చందన తాతగారికి చెప్పక తప్పదన్నట్లు చెప్పేసింది ఏమిటి నీ జుత్తు కత్తిరిస్తానన్నాడా వెధవని ఇలా రమ్మను చెప్పు తీసుకుని కొడతాను ఆయన మాటలు వింటూనే ఉగ్రస్వరూపం దాల్చారు ఒరే కిషోర్ గట్టిగా కేక పెట్టారు అతను రాలేదు కమలం వచ్చింది అక్కడికి ఏమిటినన్నా ఏం జరిగింది అంటూ ఏం జరిగిందా నీ కొడుకుని పిలిచి అడుగు ఆడపిల్ల జుట్టు కత్తిరిస్తాను అంటాడా ఆ అమ్మాయికి కాదు ముందు వీడికి జుట్టు కత్తిరించేయాలి అన్నాడు కోపంతో ఊగిపోతూ ఆయన మాటలు వింటూనే తేలిగ్గా ఆవిడ ఓస్ ఆ మాత్రానికేనా ఇంకా ఏమిటో అనుకున్నాను వాడి భార్య వాడిష్టం వాడికి నచ్చినట్టుగా ఉండమంటున్నాడు అది తప్ప పిల్లల్ని ఎలా పెంచాలో నీకు తెలియదు కాబట్టే వాడు అలా అల్లరి చిల్లరిగా తిరుగుతూ అలా తయారయ్యాడు ఆడపిల్ల చీర కట్టుకుని ఇంత బొట్టు పెట్టుకుని వేసుకుని ఇన్ని పూలు పెట్టుకుంటే ఎంత లక్షణంగా ఉంటుంది కత్తిరించుకున్న జుట్టుతోనూ డబ్బా లాంటి ప్యాంట్లలో కూడా ఉందా అందం కమలా ఇదే నేను ఆఖరిసారిగా చెబుతున్నాను ఆ అమ్మాయి నా ఇంట్లో ఉంటుంది ఆ అమ్మాయికి ఏమాత్రం కష్టం కలిగించినా నేను ఊరుకోను జాగ్రత్త బాగుంది నాన్న ఆ అమ్మాయి ఏమన్నా నాకు పరాయిదా నాకు కాబోయే కోడలు వాడు ఏరి కోరి పెళ్లి చేసుకోబోతున్నాడు ఆమె అంటే ఎవరికి కోపం ఉంటుంది అంది చిన్నబుచ్చుకుంటూ ఆయన కోపంతో మాట్లాడలేదు కమలమ్మ ఆ గదిలో నుండి నిష్క్రమించింది అచ్చన్న భోజనాల టైంకి తాతగారికి అన్నం వడ్డించడానికి వంటగదిలోకి వెళ్తుంటే కమలమ్మ ముఖం అదోలా పెట్టుకుంటూ అంది అమ్మాయి ఇది ఏమంత పెద్ద విషయం అన్నట్టు తాతగారికి మోసుకు వెళ్ళావు ఏదో కాబోయే భార్యవి కదా అని తనకు ఇష్టమైనట్టు తయారు చేయాలి అనుకుని ముచ్చటపడ్డాడు అదే ఒక తప్పే భార్యాభర్తలు అన్న తర్వాత ఒకళ్ళకు ఇష్టమైనట్టు ఒకళ్ళు ఉంటారు ఇద్దరి మధ్య ఎన్నో ఉంటాయి ఇలా ప్రతీదీ మోసుకు వెళ్ళి ఆయనకు చేరవేస్తావా ఇలా అయితే నీ భర్తతో సంసారం ఎలా చేస్తావు కాస్త నిష్ఠూరంగా కోపంగా అంది చందన జవాబివ్వలేదు తలవంచుకుని నిలబడిపోయింది నేను ఏమన్నానని అలా నిలబడిపోయావు వెళ్ళు వెళ్ళి అన్నం వడ్డించు చందన మెల్లగా అక్కడి నుండి కదిలి వెళ్ళింది ఆమె మనస్సంతా ఎలాగో ఉంది ఆ ఇంట్లో ఉండాలి అనిపించటం లేదు ఎక్కడికైనా దూరంగా పారిపోవాలి అనిపిస్తుంది ఎక్కడికి వెళ్తుంది తనకు ఎవరున్నారు ఈ కిషోర్ని పెళ్లి చేసుకుని ఏదో గుట్టుగా జీవితం గడుపుదాము అన్న అతని ఆలోచనలకి పద్ధతులకి తన ఆలోచనలకి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఇద్దరి అభిప్రాయాలు ఆలోచనలు కలవనప్పుడు అతనితో సంసారం చేయాలంటే దానికంటే నరకం మరొకటి ఉండదు ఇంతవరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి ఏమో తనకే తెలియదు తను అనుకున్నది ఏం జరిగింది కనుక తనొకటి అనుకుంటే దైవం మరొకటి కలుస్తుంది ఎలా ఎప్పుడు ఏం జరగవలసి ఉందో అదే జరుగుతుంది తను అలా ఆలోచించి మనసు పాడు చేసుకోవడం దేనికి ఆమె మెల్లగా వైపు నడిచింది చందన తన గదిలో కూర్చుని పుస్తకం చదువుకుంటుంది కృష్ణమోహన్ వచ్చాడు అతన్ని చూడగానే చందన మనసు ఎంతో సంతోషించింది కృష్ణమోహన్ అడిగాడు చందన ఈ పెళ్లి ఇష్టమేనా ఇష్టమే అన్నట్టు తలూపింది అతను క్షణం క్షణంసేపు చూసి నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడితే సరే నీకు ఇష్టం లేకుండా బలవంతం మీద ఒప్పుకున్నావేమో అని లేదు లేదు నేను మనస్ఫూర్తిగానే ఇష్టపడ్డాను నాకు టైం అయింది నేను వస్తాను ఈ విషయం కనుక్కుందామనే వచ్చాను అతను తలుపులు తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు అటుగా వచ్చిన కల్పన అతను తలుపులు తీసుకుని బయటకు రావడం చూసింది కృష్ణమోహన్ చూడలేదు ఆమె పక్కకు తప్పుకుంది కల్పన వెళ్ళి తల్లికి అన్నకి ఈ విషయం చెప్పేసింది కమలమ్మ ఈ విషయం వినగానే నోరు నొక్కుంది కిషోర్ కాలుస్తున్న సిగరెట్ విసిరేసి కోపంగా చంద్ర గదిలోకి వెళ్ళాడు అతను గదిలోకి రాగానే ఏమిటి అన్నట్టు చూసింది అతను అలా మాటిమాటికి తన గదిలోకి రావడం ఆమెకు చిరాగ్గా అనిపించసాగింది అన్నయ్య నీ గదికి ఎందుకొచ్చాడు కోపంగా అడిగాడు చంద్ర మాట్లాడలేదు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు అన్నట్టుగా ఊరుకుంది మాట్లాడవే గట్టిగా అరిచాడు అతను గట్టిగా అరుస్తున్న కొద్దీ గంభీరంగా వినిపించడానికి బొదులు గొంతుకొస్తుంది ఆ గొంతుక ఎదుటివాళ్లకి భయం కంటే నవ్వు పుట్టిస్తుంది చందన తనను కానట్టుగా ఊరుకుంది అక్కడికి కమలం వచ్చింది ఏమిటమ్మాయి నీ వరస మా అబ్బాయితో పెళ్లి నిశ్చయమైంది ఆ అబ్బాయి వస్తే తలుపులు మూసుకుని గదిలో కూర్చుంటావా నీకు సిగ్గులేదు అంది కోపంగా ఉండు మమ్మీ నేను చెబుతాను అంటూ అతను చందనకు దగ్గరగా నడిచాడు చెప్పు అన్నయ్యని గదికి ఎందుకు వచ్చాడు చందన అతని మాటలు వినిపించుకున్నట్టు ముందుకు కదలిపోయింది ఆమె అలా తనను లెక్క చేయనట్టు ముందుకు వెళుతుంటే కిషోర్ కోపంతో ఆమె చెయ్యందుకుని ఆమె చెంపలు చెల్లు చెల్లుమంటూ వాయించేశాడు చందన చెంపలు పట్టుకుని బొమ్మలా నిలబడిపోయింది కమలమ్మ కల్పన కిషోర్ చేసిన పనికి నోట మాట రానట్టుగా నిలబడిపోయారు జాగ్రత్త మళ్ళీ ఈసారి అన్నయ్యతో మాట్లాడావో నరికి పోగులు పెట్టేస్తాను జాగ్రత్త అన్నాడు అతను అరుస్తుంటే ఆ గొంతు ఎవరికైనా గమ్మత్తుగా వినిపిస్తుంది అతను తల్లివైపు తిరిగి మమ్మీ మనం ఎల్లుండి వెళ్ళిపోదాం అన్నాడు అలాగే అందావిడ ముగ్గురు ఆ గదిలో నుండి వెళ్ళిపోయారు అతని చేతి దెబ్బలకి చందన లేత చెంపలు కందిపోయాయి ఐదు వేళ్లు అంటుకున్నట్టుగా చంపల మీద ఎర్రగా తట్టు తెలింది అప్రయత్నంగా ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి పెదవులు విపరీతంగా కంపించసాగాయి శారీరకమైన ఆ బాధకు తట్టుకోలేనట్టుగా ఆమె నేత్రాల నుండి అవిరళధారగా అశ్రుబిందువులు వెలువడనారంభించాయి చేతుల్లో ముఖం దాచుకుని మంచంపై కూలపడిపోయింది చందన ఆ రాత్రంతా చాలా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది తెల్లవారి లేచి మామూలుగా తన పనులు తాను చేసుకోసాగింది కమలమ్మ ఆ మర్నాడు వెళ్లడానికి అవక ఆ తర్వాత రోజు వెళ్ళడానికి నిశ్చయించుకుంది తాతగారు కూడా తప్పనిసరి ప్రయాణం అవసాగారు కమలమ్మ వాళ్లంతా సామాన్ సర్దుకోసాగారు చందనతో వాళ్లు ఎవరూ సరిగ్గా మాట్లాడకపోయినా వాళ్లతో ప్రయాణం అవక తప్పలేదామెకు తాతగారి బట్టలు సర్ది తను బట్టలు సర్దుకోసాగింది తాతగారి చూపులు చందనపైనే ఉన్నాయి ఆమె చేస్తున్న ప్రతి పని గమనించసాగారు చందన ఆయన చూపులను గమనించలేదు ఆ వేళంతా మామూలుగా ఇంట్లో తిరగసాగింది ఆ రాత్రి అంతా పడుకున్నారు చందనకి నిద్రపట్టలేదు మెల్లగా లేచి లైటు వేసుకుని కాగితం పెన్ను తీసుకుని తాతగారి పేరున ఉత్తరం రాయసాగింది ఉత్తరం రాయటం పూర్తి చేసి లైట్ ఆర్పి మెల్లగా యువతలకొచ్చింది వచ్చింది కమలమ్మ గది వద్దకొచ్చి తొంగి చూసింది కమలమ్మ కల్పన నిద్రపోతున్నారు ఆ తరువాత కిషోర్ గది వద్దకు వచ్చి చూసింది అతను కూడా మంచి నిద్రలో ఉన్నాడు ఆమె గుండెలపై చేయి వేసుకుని హమ్మయ్యా అనుకుని తేలిగ్గా నిట్టూచింది ఇహ తనకు ఏమీ భయం లేదన్నట్టు ముందుకు నడిచింది మెల్లగా తాతగారి గదిలోకి వెళ్ళింది లైట్ కాంతిలో ఆయన వైపు చూసింది నిద్రపోతున్నారు ఆమెకు కళ్ళనీళ్లు తిరిగాయి తల్లి తండ్రిని మరిపించే మంచి మనస్సైనది తను జీవితంలో మర్చిపోగలదా ఆయనే కనుక తనను ఆదరించకపోతే తను ఈరోజు ఎక్కడ ఉండేది ఆమెకు దుఃఖం పొంగొచ్చింది శబ్దాన్ని పైకి రానివ్వకుండా పైట చెంగు నోటికి అడ్డుగా పెట్టుకుని దుఃఖాన్ని ఆపుకోవడానికి విశ్వ ప్రయత్నం చేయసాగింది కళ్ళు మాత్రం సంతతం ధారగా కన్నీటిని వర్షిస్తున్నాయి ఆమె చేతిలో ఉత్తరాన్ని తాతగారి తలగడ కింద ఉంచింది ఆయన బీరువా తాళాలు కూడా తలగడ కిందే ఉంచుతారు తాతగారి కాళ్లను కళ్ళకద్దుకుని చీర చెంగు తలమీద నుండి తీసుకుని ముసుగు వేసుకుంది మెల్లగా గుమ్మం వద్దకు వెళ్ళింది ఒక్కసారిగా ఆ గదంతా వెలుతురుతో నిండిపోయింది ఆశ్చర్యంగా తల తిప్పి చూసింది క్షణం నోట రానట్టు బొమ్మలా కళ్ళప్పగించి నిలబడిపోయింది తాతగారు మంచంపై కూర్చునున్నారు పక్కన టేబుల్పై లైట్ వెలుగుతుంది చందన ప్రేమగా పిలిచారాయన ఆమె తప్పు చేసినట్టు తలొంచుకుంది చందన నువ్వు ఏదో ఒకరోజు ఇలా వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంటావు అని నాకు తెలుసు రెండు రోజులుగా నువ్వు ఎలాగో ఉంటున్నావు ఈ రోజున మరీను అందుకే నువ్వు ఏ పని చేసినా నిన్ను గమనిస్తూనే ఉన్నాను ఈ పెళ్లి నీకు ఇష్టం లేదు అని నాకు తెలుసు మాతో నీకు బొంబాయి రావడం ఇష్టం లేదని కూడా నాకు తెలుసు ఆమె ఇక అక్కడ నిలవలేనట్టుగా ఆయన మంచం దగ్గరగా వచ్చి కింద మోకాల మీద కూర్చుని మంచంపై ఆంచి వెక్కి వెక్కి ఏడుస్తూ తాతగారు నన్ను క్షమించండి అంది నిన్ను క్షమించడమా నువ్వు ఏం తప్పు చేశావమ్మా ఆమె తలను ఆప్యాయంగా నిమురుతూ చిన్నగా నవ్వారాయన నేను మీ అమ్మాయిని మనవణ్ణి మిమ్మల్ని అందర్నీ మోసగించి పారిపోతున్నందుకు ఆమెకు దుఃఖం ఆగడం లేదు చందన చూస్తూ చూస్తూ ఏ అమ్మాయి కూడా కిషోర్ లాంటి ఆకతాయి వాడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు అది నీ తప్పు కాదు తప్పు ఒక విధంగా నిన్ను బలవంతంగా ఒప్పించింది ఆ సంగతి నాకు తెలుసు ఆనాడే నేను ఖచ్చితంగా చెప్పేద్దామనుకున్నాను ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని కాని కమలనుకుంటుంది తన కన్న తండ్రి తన బిడ్డ పెళ్లి చెడగొట్టాడు అని ఆ విషయం వచ్చి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను తాతగారు మీ మనసు నిజంగా ఎంత మంచిది అంటూ ఆయన చేతులు పట్టుకుంది పిచ్చి తల్లి నీకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ నేను ఊరుకుంటానమ్మా అంటూ ఆయన తలగడ కింద ఉత్తరం చదివి ఆమె వైపు ఒకసారి పరీక్షగా చూసి కళ్లద్దాలు తిరిగి టేబుల్పై ఉంచి ఉత్తరాన్ని చించి పారేశారు ఆయన కాసేపు ఆలోచిస్తున్నట్టుగా ఉండిపోయారు పది నిమిషాల తరువాత చందన కాగితము పెన్ను తీసుకుని నేను చెప్పినట్టు రాయి అన్నారు తాతగారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకపోయినా ఆయన చెప్పినట్టుగానే కాగితం కలం తీసుకుంది ఆయన చెబుతుంటే రాయసాగింది తాతగారు నాకు ఈ పెళ్లి లేదు అందుకే నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను నా గురించి ఎవ్వరూ వెదికే ప్రయత్నం చేయవద్దు మీ వద్ద నుండి సెలవు తీసుకుంటూ చందన చందన గాని తాతగారి మనసులో ఉద్దేశం ఆమెకు అర్థం కాలేదు తాతగారు ఆ ఉత్తరాన్ని అందుకుని తన తలగడి కింద జాగ్రత్తగా ఉంచారు చందనతో నౌకర్ని పిలవమని చెప్పారు అతను రాగానే ఆయన చెప్పారు తెల్లవారి నాలుగు గంటలకు లేచి తన గదిలోకి రమ్మని అతను అలాగే అన్నాడు తాతగారు కళ్లద్దాలు తిరిగి పెట్టుకుంటూ కాగితం కలం తీసుకుని ఉత్తరం రాసి తెల్ల కవరులో పెట్టి పైన భూదేవికి అని రాసి కవరు టేబుల్పై ఉంచారు తిరిగి చందనవైపు తిరిగి చందన నువ్వు నాలుగు గంటలకు లేచి స్నానం చేసి మంచి చీర కట్టుకుని తయారవ్వు నిన్ను నాకు తెలిసిన వాళ్ళింటికి పంపిస్తాను వాళ్ళు ఎలాంటి వాళ్ళో సందేహిస్తూ భయంగా అంది నీకు ఆ భయం ఏమీ వద్దు వాళ్ళ ఇంటికి వెళితే నీకే తెలుస్తుంది వాళ్ళు ఎటువంటి వాళ్ళు చందన మౌనంగా ఉండిపోయింది చందన ఇదంతా నీ మంచి కోరే చేశాను అని నీకు తర్వాత తెలుస్తుంది నా మాట విని నేను చెప్పినట్టుగా చెయ్యమ్మా చందన తలూపింది సరే అన్నట్టు తెల్లవారి నాలుగు గంటలు అవుతూ ఉండగా చందన లేచి స్నానం చేసి మంచి చీర కట్టుకుని ముస్తాబైంది నాలుగున్నర దాటుతూ ఉండగా నౌకర్ని ట్యాక్సీ తీసుకురమ్మని ఉత్తరం నౌకర్ చేతికిచ్చి ఆమెకు తోడుగా నౌకర్నిచ్చి అడ్రస్ చెప్పి పంపించారు కమలమ్మ వాళ్ళు లేచేటప్పటికీ నౌకర్ని వచ్చేయమని చెప్పారు చందనకి దుఃఖం ఆగలేదు తాతగారిని మళ్ళీ ఎప్పుడు చూస్తాను అని వొంగి ఆయన పాదాలకు నమస్కరించింది శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు ఆయన ఆమె తలపై చేయి వేసి మనసారా దీవించారు టాక్సీ వెళ్లిపోయింది ఒక బంగళా ముందాగింది ట్యాక్సీ నౌకరు గేటు దగ్గర ఉన్న అతన్ని పిలిచి కవరు అందించాడు అమ్మగారికి ఇవ్వమని అతడు ఒకసారి ట్యాక్సీ వైపు టాక్సీలో కూర్చున్న వైపు చూసి కవరు పట్టుకుని లోపలికి వెళ్ళి బెల్ నొక్కాడు తలుపులు తెరుచుకుని ఒక పని మనిషి వచ్చింది అతను చెప్పింది విని కవరు పట్టుకుని లోపలకు వెళ్ళింది భూదేవి చీకటితోనే లేచి పూజ చేసుకుంటుంది అలవాటు ప్రకారం ఆ రోజు పూజా మందిరంలోకి ఆవిడ వెళుతూ ఉంటే మనిషి కవరు తెచ్చిచ్చింది ఆవిడ కవరు చూస్తూనే ఏమిటా అన్నట్టు అడ్రస్ చూసింది భూదేవికి అని ఉంది ఫ్రమ్ అడ్రస్ చూసింది భీమశంకరరావు గారు అనుంది ఆవిడ ఆతృతగా ఉత్తరం చదవసాగింది చదవడం పూర్తి చేసి తల పైకెత్తి వెళ్ళే ఆ అమ్మాయిని లోపలికి పంపించు అంది ఆవిడ పని మనిషితో పని మనిషి వెళ్లిన ఐదు నిమిషాలకు నౌకరు ఆ వెనుక చందన లోపలికొచ్చారు నౌకరు భూదేవిని చూస్తూనే చేతులు జోడించి నమస్కారమమ్మా బాబుగారు ఈ అమ్మగారిని మీ ఇంటి దగ్గర మీ కాడ వదిలి రమ్మన్నారమ్మా అన్నాడు చేతులు కట్టుకుంటూ భూదేవి చూపులు చందనవైపు తిరిగాయి చందన ఆవి చూస్తూనే మెల్లగా నమస్కరించింది ఇలా రామ్మా అని దగ్గరగా పిలిచి ఆమె భుజాలపై చెయ్యి వేసి దగ్గరకు తీసుకుంటూ నీ పేరేమిటమ్మా అంటూ ఆప్యాయంగా పలకరించింది చిరునవ్వుతూ చందన అంది మెల్లగా పేరు నీకు తగినట్టుగా ఉంది చాలా చక్కటి పేరు అని మెచ్చుకుంది అమ్మగారు నేను వెళ్తానండి నన్ను అయ్యగారు త్వరగా వచ్చేయమన్నారండి అని నౌకరు చెప్పడంతో అతన్ని వెళ్ళిపోమని చెప్పింది ఆవిడ చూడమ్మా చందన నేను పూజ చేసుకుని వస్తాను అందాక నీ గదిలోకి వెళ్ళి కూర్చో అని చెప్పి పని మనిషిని పిలిచి ఆవిడ తన గది పక్కనున్న గది ఈ అమ్మాయికి చూపించమని చెప్పింది పని మనిషి అలాగే అంటూ చందన సూట్ కేస్ చేతితో పట్టుకుని ముందుకు నడిచింది ఆ వెనుక చందన నడిచింది భూదేవి ఓ గంటలో పూజ ముగించుకుని చందన గదిలోకి వెళ్ళింది ఆవిడ్ని చూస్తూనే చందన చటుకున లేచి నిలబడింది కూర్చో అంటూ చెప్పి తను వచ్చి మంచం మీద కూర్చుంది భీమశంకరం గారు మా నాన్నగారు అన్నదమ్ములవుతారు నేను వారికి కూతుర్నవుతాను నువ్వు భీమశంకరరావు గారికి ఎలా తెలుసు ఆవిడ ప్రశ్నించింది చందన మెల్లగా చెప్పింది తను ఆ ఇంటికి ఎలా వచ్చింది తన ఇంటి వివరాలు మాత్రం చెప్పలేదు తాతగారికి చెప్పినట్టే చెప్పింది నిన్ను ఆయన ఇంటికి ఎవరు ఏమో నాకు తెలియదండి తాతగారికి దగ్గర అని మాత్రం చెప్పేవారు అలాగా పోనీలే నీ అదృష్టం బాగుండబట్టి తాతగారి ఇంటికి చేరావు అదే ఏ రౌడీ చేతిలోనే పడితే నీ జీవితం ఏమై ఉండేది చందన తల వంచేసింది సర్లే చిన్నాన్న అన్ని విషయాలు ఉత్తరంలో రాశారు వాళ్ళ కళ్ళపడకుండా నువ్వు నా ఇంటిలోనే గాని ఇది నీ అనుకో సరేనా అందావిడ నవ్వుతూ కృతజ్ఞత నిండిన కళ్ళతో చూసింది ఆవిడ వైపు చందన ఇది ఎవరిల్లో తెలుసా తెలియదన్నట్టుగా చూసింది మా అబ్బాయి కలెక్టర్ అంది ఆశ్చర్యంగా కళ్ళప్పగించి చూస్తూ ఆ తాతగారు నీకు చెప్పలేదా లేదన్నట్టు తల తిప్పింది ఈవిడ కలెక్టర్ గారి తల్లా ఇది కలెక్టర్ గారి బంగళ అనుకుంది మనసులో ఎలాగా అక్కడికి వెళ్తే తెలుస్తుంది అని ఊరుకున్నారేమో చెప్పకుండా చూడు నీకొచ్చిన భయం ఏమీ లేదు నేను నీకు దాన్ని అనుకో మా మనోరాలకి ట్యూషన్ కానీ వాళ్ళ తాతగారి ఇంటికి వెళ్ళింది వచ్చేస్తుంది మా అబ్బాయి ఢిల్లీ వెళ్ళాడు ఓ నాలుగు రోజుల్లో వచ్చేస్తాడు అంటూ చెప్పింది చాలాసేపు మాట్లాడుతూ కూర్చున్నారు అమ్మగారు రండి అంటూ పని మనిషి పిలిచింది ఆ వస్తున్నా పద చందన టిఫిన్ చేద్దాం అంది మాట్లాడకుండా ఆవిడ్ని అనుసరించింది చందనని ఆ ఇంట్లో అందరూ గౌరవంగానే చూస్తున్నారు భూదేవి కూడా ఆమెను ప్రేమగానే చూస్తుంది వచ్చిన రెండు రోజులకి చందన ఆ ఇంటికి అలవాటు పడిపోయింది ఇంట్లో మనిషిలాగే తిరగసాగింది ప్రతి నిమిషం భూదేవిని అంటిపెట్టుకునే తిరగసాగింది చందన వచ్చిన దగ్గర నుండి ఆవిడకు ఒంటరితనం తప్పింది ఏవో కబుర్లతో కాలక్షేపం అయిపోతుంది ఆవిడికి చందన అందచందాలు చూసి ఒక్కోసారి భూదేవి కూడా ఆశ్చర్యపోయేది అమ్మాయి మణదీపంలా మెరిసిపోతుంది ఎంత చక్కనిది అని మనసులో రోజుకి ఏ పదిసార్లైనా అనుకునేది ఆ రోజు నౌకర్లు హడావిడిగా తిరుగుతున్నారు అయ్యగారు వచ్చారంటూ చందనకి ఇబ్బందిగా అనిపించింది గది వదిలి బయటకు రాలేదు కలెక్టర్ గారంటూ ఏవో మాటలు వినిపిస్తున్నాయి అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న ఇల్లు అతని రాకతో కళకళలాడసాగింది ఎవరెవరో వచ్చి మాట్లాడుతున్నారు అతను పిఏకి ఏదో చెప్పి లోపలికొచ్చాడు అతను స్నానం చేసి కాసేపు పడుకున్నాడు చందన అతను ఆఫీసుకు వెళ్లిందాక యువతలకు వచ్చేది కాదు ఒకవేళ వచ్చినా అతని కళ్లబడేది కాదు అతను ఊరు నుండి వచ్చి వారం పైనే అవుతుంది ఆ రోజు రాత్రి అతను భోజనం చేస్తున్నాడు తల్లి దగ్గరుండి వడ్డిస్తుంది అతను భోజనం చేస్తున్నాడు అన్న ధైర్యంతో చందన మేడమీదకి వెళ్ళింది పుస్తకం తీర్చుకోవడానికి చందన చేత్తో పుస్తకం పట్టుకుని మేడమెట్లు మెల్లమెల్లగా దిగుతోంది అప్పుడే అతను వస్తున్నాడు ఇద్దరూ ఎదురుపడి సేపు ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు కృష్ణమోహన్ చూపులు ఇంకా అలాగే ఉన్నాయి ఇది కళ నిజమా చందన ఎక్కడ ఉండడం ఏమిటి తల్లి చెప్పింది తనకు తెలిసిన వాళ్ళ అమ్మాయి తను ఊరు వెళ్ళిన తర్వాత వచ్చింది ఎవ్వరూ లేరని తమతో పాటే ఉంటుంది ఉండమన్నాను అని చెప్పింది సరే ఎవరో అనుకున్నాడే గాని చందనే తన ఇంట్లో ఉంటుంది అని గ్రహించలేకపోయాడు రైలింగ్ మీద చేతులు వేసి నిఠారుగా నిలబడి సమీపంగా ఆశ్చర్యంగా చూస్తున్న అతన్ని చూసి ఆమె గుండెలు ఒక్కసారిగా దడదళ్లాడాయి ఆమె చేతులు రైలింగ్ మీద బిగుసుకుపోయాయి కళ్ళు ఆల్చెప్పల్లా చేసుకుని చూడడం తప్పిస్తే ఒక్క మాట మాట్లాడలేదు అతను ఏదో అనేలోగా భూదేవి అక్కడికి వచ్చి అదేమిటి బాబు అలా చూస్తున్నావు నేను చెప్పింది ఈ అమ్మాయిని గురించే అంది నవ్వుతూ అలాగా అన్నాడు మామూలుగా అంతకుముందు ఎప్పుడూ ఆమెను చూడనట్టుగా మా అబ్బాయి అంది వైపు తిరిగి చందన తలవంచేసి కిందకొచ్చేసింది ఆమె వెళ్లడంతో కొడుకుతో అంది చాలా మంచమ్మాయిరా ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడదు అతను మౌనంగా మేడ మీదకు వెళ్లిపోయాడు ఎవరి గదుల్లో వాళ్లు పడుకున్నా ఎవరి ఆలోచనలతో వాళ్లు ఆ రాతంతా నిద్రపోలేదు తన ఊరు నుండి వచ్చేటప్పటికీ తాతగారు వాళ్లు ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారు వాళ్లతో చందన కూడా వెళ్ళిపోయింది అని నిశ్చయించుకుని తిరిగి వచ్చేశాడు ఇప్పుడు హఠాత్తుగా తన ఇంట్లో ఆమె కనిపించటం పైగా ఒక చిరునవ్వైనా తనను చూసి నవ్వలేదు ఎవరో తెలియనట్టుండిపోయింది అది అతనికి మరీ బాధ అనిపించింది ఇంతకీ కిషోర్తో ఆమె పెళ్లి ఏమైంది ఆమె వద్దని చెప్పేసిందా లేక కిషోర్ వాళ్ళే వద్దన్నారా ఇంట్లోంచి పారిపోయి రాలేదు కదా ఆలోచనలతో అతని తల వేడెక్కిపోయింది చందన మంచంపై అటు ఇటూ దొర్లుతోంది ఎంతకు ఆమెకు నిద్ర రావడం లేదు కృష్ణమోహన్ కలెక్టరా తనకి తాతగారు ఎప్పుడూ ఆ విషయం చెప్పలేదు భూదేవి కొడుకు కృష్ణమోహన్ అని వాళ్ళ ఇంటికి తనను పంపిస్తున్నానని తాతగారు తనకి ఒక్క మాట చెప్పలేదు నిజంగా అతనికి తను ఇలా రావడం ఇష్టం ఉందో లేదు అలా ఇష్టం ఉంటే ఆ రోజు అతని కారు కింద రోజే తిన్నగా ఇంటికే తీసుకొచ్చును తాతగారి ఎందుకు తీసుకువెళ్తాడు ఏమైనా అతనికి తను ఇలా ఇంటికి రావడం ఇష్టం లేదు అందుకే అలా నిలబడిపోయాడు ఎలా వచ్చావన్నట్టు కనీసం తల్లి చెబుతున్నప్పుడైనా ఈ అమ్మాయి నాకు తెలుసు ఆ రోజు నా కారు కింద పడింది నేనే తాతగారి ఇంటి దగ్గర ఉంచి వైద్యం చేయించాను అని మాట చెప్పలేదు పైగా తను ఎవరో తెలియనట్టు ముఖం పెట్టాడు తనకిది ఎంత అవమానం సిగ్గుతో చితికిపోయింది మర్నాడు అతని చూపులు చందన కోసం వెతికాయి అతనికి ఆమె ఎక్కడా కనిపించలేదు అతను ఆఫీస్కు వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోవడంతో చందన తన గదిలో నుండి యువతలకొచ్చింది వచ్చింది భూదేవి దగ్గర కూర్చుని నెమ్మదిగా చెప్పింది మీరు నాకు చిన్న సాయం చేయాలి అంది మెల్లగా ఏమిటి చందన ఆశ్చర్యంగా అడిగింది ఆవిడ మీ అబ్బాయి గారితో చెప్పి నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలి నీకా ఉద్యోగమా ఇప్పుడు ఉద్యోగం చేయవలసిన అవసరం ఏమొచ్చింది అది కాదండి ఏమిటి మీ ఇంట్లో ఎన్నాళ్ళు ఇలా ఉంటాను చెప్పండి నాకు ఎప్పటికైనా ఒక దారి అంటూ ఏర్పడాలి కదా నా కాళ్ళ మీద నేను నిలబడి నా పొట్ట నేను పోషించుకోగలిగితే భూదేవి వెంటనే ఏమీ మాట్లాడలేదు మీరు చెబితే మీ అబ్బాయి కాదనరు వారు తలుచుకుంటే నాకు వెంటనే ఉద్యోగం దొరుకుతుంది సరే చూద్దాం చూద్దామంటే కాదండి ఇప్పించేటట్టు చేయండి అని ప్రతిమలాడుతున్నట్టుగా చందన నేనొక మాట చెప్పనా చెప్పమన్నట్టుగా చూసింది నాకు ఆడపిల్లలు ఉద్యోగాలు చేయటం ఇష్టం లేదు అందులో నా ఇంట్లో నా దగ్గర ఉంటున్నావు నీకు ఉద్యోగం చేయవలసిన అవసరం ఏముంది నేను నీకు పరాయిదాన్ని అనుకుంటే ఇవిడ నాకు చెప్పడమా అని అనుకుంటే నీ ఇష్టం అలాగే చెయ్యి చందన బాధపడుతున్నట్టుగా చూసింది ఆవిడ వైపు మీరు అలా ఎప్పుడూ అనుకోవద్దండి పెద్దవారు మీరు చెప్పిన మాట నేను వినకపోవడమా మీకు బరువుగా ఉండడం ఇష్టం లేక అలా అన్నానే గాని మరో ఉద్దేశంతో మాత్రం కాదండి అని తలవంచేసింది భూదేవి నవ్వుతూ చందన ముఖాన్ని పైకెత్తి నేను అన్నమాటలకు బాధపడుతున్నావా నువ్వు అలా అంటే నాకు బాధనిపించి అన్నానంతే తాతగారు నీ బాధ్యత అంతా నాకప్పగించారు నాపై నమ్మకంతో ఆయన మాట కాదని నిన్ను నేను ఎలా వదిలేస్తాని చెప్పు పొరపాటును కూడా ఎప్పుడూ అలాంటి ఆలోచనలు రానివ్వకు సరేనా చందన సరే అన్నట్టు తలూపింది చందన నువ్వు ఒక్కదానివి నాకు బరువు అనుకుంటున్నావా మాకు బోల్డ్ ఆస్తి ఉంది నా కొడుకు కలెక్టరు మేము ఎంతమంది ఉన్నామని తాతగారికి ఇచ్చిన మాట నన్ను నిలబెట్టుకొని చందన మాట్లాడలేదు భూదేవి కూడా ఎక్కువ ఏమీ మాట్లాడలేదు మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం మన ఛానల్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ